హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికి నాకు విప్పు చెప్పాలి, అంత గూఢార్థంగా ఉన్నది అర్థం కాలే. ఇగో తానే తందనాన్న రాజవందన పొట్టోడు ఏందిరా పొడగటోడు గుడ్డు చుట్టూ ఉన్న వాని పేరేందిరా. అబ్బా నాకు తెలియలేదయ్యా, కొంచెం మంచిగా తెలియ చెప్పాలి అంటనా. పొట్టోడు ఉల్లిగడ్డ పొడగటోడు విచిత్రంగా వాడవాడికి తేటగా చెప్పాలి నాకు అర్థమైనట్టు. అట్లనా నిక్కింది గోలరా కారేది కల్లురా, నిక్కింది గోలరా నిలబడ్డ తాడురా, నిక్కిందేమో గోల గోల నిలబడ్డది తాడు, కట్టింది లొట్టి లొట్టి, కారేది కళ్ళు, పోసింది నేనురా తాగింది నువ్వురా. బ్రహ్మాండంగా ఉన్నది అమర్త్య. అయ్యా సాల్వా దేశాన్ని పరిపాలించేవాడు సాల్వుడు, అవును జయచేర నామదేవుడు సాల్వా బిరుదాంకితుడు. మనపై యుద్ధానికి వచ్చాడు, ఇంత మంది రాజులలో ఉన్న ఒక్కడే ప్రతిఘటించాడు. అవును వాడు ఒక్కడే ప్రతిఘటించి మనపైకి వచ్చాడు. అవును స్వైన ఓడించాము, చంపడం పెద్ద లెక్క కాదు, చంపాలంటే నిమిషానికి ఒక్క తల నరకవచ్చు. అవును కానీ ఆ చంపిన వారిని బ్రతికించాలంటే వందల ఏళ్ళు తపస్సు పట్టినా కూడా చచ్చిపోయిన వాడిని బ్రతికించలేము. అందుకనే ప్రాణాలతో క్షమించి వదిలిపెట్టాను. అవును రథం నడుపు, అమ్మాయిలను తీసుకుని వెళ్దాం. స్వామి ఒక విన్నపం. ఏమిటది? ఇద్దరు అమ్మాయిలు సంతోషంగా ఉన్నారు రథములో. రథములో ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఉన్నది స్వామి. ఎవరది? అదో పెద్దమ్మాయి. పెద్దమ్మాయి అంబానీ అమ్మాయి ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు మాత్రం సంతోషంగా కూర్చున్నారు. చూడు పెద్దమ్మాయి బుద్ధివంతురాలు కాబట్టి అన్నీ తెలిసినటువంటి జ్ఞానం ఉన్నది కాబట్టి అమ్మాయి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇక నుండి మా ఇంటి పేరు మారిపోతుంది. మా అత్తవారింటికి వెళ్ళి అత్త సేవ, మామ సేవ, బావ సేవ, మద్దుల సేవ, ఆడబిడ్డల సేవ చేయాలి, భర్తను మంచిగా చూసుకోవాలి. అదే కాక అక్కడ భర్త ఎలాంటి వాడో, అత్త ఎలాంటిదో, బంధువులు ఎలాంటి వారు అని ఏడదైనా కూడా పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఏడుస్తుంది. ఆ ఏడుపును లెక్క పెట్టకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత
అత్త మంచిదై చేసుకున్న భర్త మంచివాడై మంచిగా చూసుకుంటే కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను కూడా మరచిపోతుంది ఆడది. ఇక ఇద్దరు చిన్నలు నవ్వుతానంటే పాపం మిడిమిడి జ్ఞానం వారికి తెలిసి తెలియక మాకు పెళ్ళి అవుతుంది కదా అన్న సంతోషమే ఉన్నది. కానీ పెళ్ళైన తర్వాత ఎన్ని బాధలు ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది వారికి తెలియక నవ్వుతున్నారు. ఆ ఏడుపు లెక్క కాదు, మన ఇంటికాడ వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను మరచిపోయి నవ్వుతూ ఉంటారు. నేను అంబన్. అంబా నీవా? ఈ సువర్ణమయమైనటువంటి రథములో జలతారు మేలి ముసుకులో లోపల మీరు ముగ్గురు అన్న చెల్లెలు కూర్చున్నారు. స్వామి గాంగేయ రథమాపమని పలికారు. ఎందుకు? రథమాపాను, నేనే రథం దిగాను, నీవి కూడా ఆ మేలి ముసుగు లోపల నుండి బయటికి వచ్చి మాట్లాడు. చెప్పు. మనసులో ఉన్న మాట మీతో తేట తెల్లంగా చెప్పాలని ఈ మార్గ మధ్యంలో రథాన్ని ఆపాను. మనసులో ఉన్న మాట మీతో కాకపోతే మరెవరికి చెప్పుకుంటాను? నా గోడు ఎవరికి తెలుస్తుంది చెప్పుకోకపోతే? మనసులో ఒక మాట చెప్తావా? అవును. నీ మనసులో ఉన్నటువంటి మాట నాకు చెప్పడానికి ఈ రథం ఆపావు అన్నమాట. రథాన్ని ఆపా. ఓహో, అలాగా. మన సాక్షి నీకేమి నీ మనసులో ఒక మాట ఉన్నది, అది నాతో చెప్పుకుంటానని రథం అయిపోవు. అవును, చెప్పు. నీ కోరిక సక్రమమైనదైతే నేనే తీర్చుతాను, అది అక్రమమైనదైతే వలదని వారించుతాను. నీ మనసులో ఏ మాట ఉన్నదో స్వయంవరంలో నా గెలచి ధనసు లేవనెత్తి ఆ స్వయంవరంలో గెలచి సాలుడు ఎదిరించి పోరాడిన సాలునితో యుద్ధం చేసి గెలచి సాలుని ఓడించి మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను. మీ తండ్రి నన్ను నమ్మి నా తమ్మునికి పెళ్లి చేస్తానంటే నన్ను నమ్మి నా వెంట పంపిస్తున్నాడు. ఇక మీదట తల్లి అయినా తండ్రి అయినా మీకు నేనే. మీ మనసులో ఏ కోరిక ఉన్నా దాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత కూడా నాదే. కాబట్టి నువ్వు అనుమాన పడకు. అనుమానమును లేక నిన్నలు మావే నాతో అనకాకి వద్దని భయపడకు. నీ తండ్రి లాంటి వాణ్ణి, నీ తండ్రి స్థానంలో ఉన్నాను.
నువ్వు నా కూతురు లాంటిదాన్ని, నీ కోరిక సక్రమమైనదైతే నేనే తీర్చుతాను. మీ తల్లివారింటి కా నుండి నగలు తీసుకొని రాలేదన్న కోరిక ఉన్నదా? ఆ కోరిక చీని చీనాంబరమైన పట్టు వస్త్రాలు తెచ్చుకోవాలన్న కోరిక ఉన్నదా? ఆ మాట ఆ మనసులో కూడా లేదు. నీ దాసీ దాసాచరులకు, నీ నిచ్చెలకు, నీ రాణివాసపు కాంతలకు చెప్పి రాలేదు, స్వయంవర మంటపంలో నుండి ఉన్నపలంగా రథమెక్కి వచ్చానన్న కోరిక ఏమైనా ఉన్నదా? ఆశలు కోరికలు నాలోనే లేవు. లేక మీ తల్లివారింటికి వెళ్ళి మీ అమ్మ నాన్నలకు చెప్పి బోరున ఏడ్చి వారి సెలవు తీసుకుని రావాలన్న కోరిక ఉన్నదా? లేదు. మరి ఇంకేమి నీకున్న కోరిక ఏమిటో చెప్పు. చెప్తాను. నేను చెప్పిన మాటకు మీరు కోపం చేయనని ఏదైనా దైవ సాక్షిని ప్రమాణం చేస్తే ఆ మాట మీతో చెప్తాను. ప్రమాణమా? నేనా? అవును. ఒక్కసారి ప్రమాణం చేసినందుకే ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ఉండిపోవలసి వచ్చినది. మళ్ళీ ఒకసారి ప్రమాణమా జరగనేరదు. తల్లి తోడంచు దైవ సాక్షిగా అటంచు ఒట్టు లేటికి మాటలు గట్టివైనా తల్లి తోడని దైవ సాక్షిగా నీ ప్రమాణాలు ఎందుకు? మనిషి మనసు మంచిది కావాలి, మనిషి మంచివాడు కావాలి. ఒకసారి మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉండేటువంటి మనస్తత్వం ఉండాలి. అంతేకాని ఒట్టేసి ఒక మాట ఒట్టేక ఒక మాట చెప్పేవాడు కాదు ఈ భీష్ముడు. అంటే నీ కోరిక సక్రమైంది, అది మంచిదైతే నా కన్న బిడ్డలా నీ కోరిక నేను తీర్చుతాను. అది అక్రమమైనది, మంచి కోరిక కాదంటే ఇది చెడ్డ కోరిక, ఇది తీర్చేది కాదని నీకు బుద్ధి చెప్పి నా వెంట తీసుకుని వెళ్తాను. అనుమాన పడకుండా విన్నవించు. కానీ మీరేమన్నారంటే ఆ మాట మీతో చెప్పుకుంటా. ఆ మాట చెప్పాలని ఈ మధ్యలో ఉన్న రథాన్ని ఆపాను. చూడమ్మా, చెప్పబోయే మాటకు ముందే కట్టు వేస్తున్నావు. నీరు రాకముందు కట్టువేయాలి, కానీ నీరు వస్తూ ఉంటే కట్టెత్తే ఆగదు. నువ్వు చెప్పే మాట ఏమిటో చెప్పిన తర్వాత నన్ను కట్టడి చేయాలి. సత్యము మున్నునే సాల్వభూపాలని అన్నావు. సత్యం అంటే నిజమైనటువంటి మాట, మున్ను అంటే గత చరిత్ర, మునుపు జరిగినటువంటి చరిత్ర. సాల్వభూపాలుడు అంటున్నావు. స్వయంవర రంగంలోన ధనుసు లేవనెత్తలేక ఓడిపోయిన వాడు సాల్వుడు. ఇంతకు మునుముందు మాతో యుద్ధము చేసి అటు యుద్ధంలో కూడా గెలవలేక ఓడిపోయి పారిపోయిన వాడు సాల్వుడు. ఆ సాల్వుడి ప్రస్తావన ఇక్కడ ఎందుకు వస్తున్నది? ఆ సాల్వుడి పేరు ఇక్కడ ఎందుకు ఉచ్చరించావు? సత్యము మున్నునే సాల్వభూపాలని అన్నావు. ఆ సాల్వభూపాలనికి నీకున్నటువంటి అనుబంధము, ఆ సాల్వభూపాలనికి నీకున్నటువంటి పరిచయము, మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన ఏమిటి చెప్పు. అది చెప్తా అనుకున్నాను. నన్ను విడుగు మీ అతని వెంట నరిగెదనయ్యా. పడ్డందుకు అతనికి నా మనసు ఇచ్చాను, నా తనువును ఆయనకి ఇచ్చాను. అతన్ని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోనని చేతిలో చేయివేశాను, ప్రమాణం చేసుకున్నాను. అతన్ని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకొని నీ ధర్మము కొద్ది న్యాయము కొద్ది నన్ను వదిలిపెడితే సాలుని వద్దకు నేను వెళుతాను. ఎక్కడికి వెళ్తావు? సాలుని వద్దకు వెళుతాను. ఎక్కడికి? సాలు మధ్యలో ఉన్నాడా.
సాలుడట సాలుడు, ప్రేమట ప్రేమ. నువ్వుల వనంలోన సాలునకు అభయమిచ్చావా? సాలుని ప్రేమించానని చెప్పడానికి బుద్ధి లేదు నీకు? నీ మనసు లోపల సాలుని ప్రేమించినప్పుడు ఆ సాలునే పెళ్లి చేసుకోవాలి. స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావు? నీవేమో సాలుని ప్రేమించుతావు, నీ తండ్రిమో స్వయంవరం పెట్టాడు. ఇంతమంది రాజులను పిలిపించి అంగ వంగ కలింగ కాల్పిన నేపాల పరపర కులింద మలయ మధ్య పాంచాల విదర్భ సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగ యమున అవంతి గాంధార కేయుర మైరొచ్చ దేశ దిశులు ఉత్తర సామ్రాజ్య దిశలను పిలిపించి వారిని వమ్ము చేయడానిక, వారి పరువు తీయడానిక, వాళ్ళ బలదత్వాలు ప్రయోగించి ధనుసు లేవనెత్తలేక ఓడిపోయి అవమానంతోడ పరాభవ చిత్తం చేత వెళ్ళిపోయారు అంతమంది రాజులు. మీరందరు పరువు తీయడానిక మీ నాయన స్వయంవరం పెట్టింది. బిడ్డేమో ఒకరిని ప్రేమించుతుందట, తండ్రేమో ఒకరికి స్వయంవరం పెడతాడట. ఇదేనా నీతి? ఇదేనా లక్షణము? రాజులకు ఉండబడినటువంటి తత్వమేనా ఇది? సాలుని ప్రేమించినప్పుడు సాలునే పెళ్లి చేసుకోవాలి. నాయన నాకు ఈ స్వయంవరంతో అక్కర్లేదు, నేను సాలుడు అనే ఒక మహారాజును ప్రేమించాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. కావాలంటే ఇద్దరు చెల్లెళ్ళకే స్వయంవరం పెట్టామని నీ తండ్రికి చెప్పకూడదా? నీవేమో సాలుని ప్రేమించావు, నీ తండ్రేమో స్వయంవరం పెట్టాడు. మాలాంటి వారి పరుగు తీయడానిక, మాలాంటి వారిని యొక్క హీనపరచడానిక మీ స్వయంవరం పెట్టాడు. తండ్రి పెట్టాడు నిజమే, కాని నా కోర్కె తెరుగాక, నా కోర్కె తెరుగాక నరనాయ మా నాన్న స్వయంవరము రేపన ఈ రోజున దేశాదిశలు ఉన్న రాజులందరూ వస్తారు. స్వయంవరంలోని ఏ మహారాజైన గెలుస్తాడు, నిన్ను గెలుస్తాడు, స్వయంవరంలోని గెలిచి మమ్మల్ని తీసుకొని వెళుతాడని తండ్రి చేత అనుమతి తీసుకుని పూలవనకు వెళ్ళాను. అక్కడ నేను సాల్వుని ప్రేమించానని, సాల్వుని పెళ్లి చేసుకుంటానని మా తండ్రికి తెలియదు. నాలోన ఉన్న మనసును, నాలోన ఉన్న కోరిక మా తల్లికి తండ్రికి ఎవరికి తెలియకని, మా నాన్న నాలోన ఉన్న గుట్టు విషయాన్ని కూడా మా నాన్న తెలియకుండా మా నాన్న ఈ స్వయంవరం పెట్టాడు. అంటే నువ్వు సాలుని ప్రేమించానన్న మాట మీ తండ్రికి చెప్పలేదు? చెప్పుకోలేదు. ఎందుకు చెప్పలేదు? ప్రేమించిన విషయం ఎలా చెప్పుకుంటారు అని. మరి చెప్పకుంటే నేను సాలుని ప్రేమించిన మా తండ్రిని స్వయంవరం పెట్టాడే, మరి స్వయంవరంలో గెలిచిన వానికి నేను భార్యను అవుతా, ప్రేమించిన సాలుడు ఏమైతాడని ఆలోచించవా? ఆలోచించలేదు. ఎందుకు రాలే? ప్రేమించినప్పుడేమో సాలుని ప్రేమించినప్పుడు మా తండ్రి స్వయంవరం పెట్టాడే, నేను ఇలా మనిషిని ప్రేమించడం తప్పు అని ఆదికి రాలేదా? అప్పుడు గుర్తు రాలే? ప్రేమించినప్పుడేమో తల్లిదండ్రులు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడేమో ప్రేమించిన వాడు గుర్తురాడు. ఇదేనా మీ ఆడవారి లక్షణం? అందులో నీ లక్షణం? ఇప్పుడు నిన్ను వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావు? సాలుని వద్దకు వెళ్తా. వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఓ, వెళ్ళంటే ఏదో రెండు అక్షరాలు పెళ్ళి అనే రెండు అక్షరాలు నోటితో పలికినంత సులభముగా పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నావా? ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటే. పెళ్ళి అంటే రెండు జీవితాలకు సంబంధించినటువంటి ఒక విషయం. ఒకరినొకరు ఇష్టపడాలి, ఒకరి మనసు ఒకరిని ఎరగాలి, ఒకరి మనసు ప్రకారం ఒకరి ఇష్ట ప్రకారం ఇంకొకరు ఎదరాలి. అలాగైతేనే జీవితము, అలాగైతేనే సంసారం సాగుతుంది. నేను పెళ్లి చేసుకుంటా అని నాలుకతోని రెండు అక్షరాలు మాట్లాడంగానే అయిపోయింది అనుకున్నావా? ప్రేమ